भेंडी कैप्सिकम करी मैं दीन कावास पदार्थ चुदा भेंडी कैप्सिकम करी कावास पदार्थ बेंडकाय मुक्कलु कप्पु कैप्सिकम मुक्कलु कप्पु चिंतपंडु कोद्दिगा अल्लं वेल्लुल्लि पेस्ट टी स्पून पल्लील पोड़ी टी स्पून नुव्वुल पोड़ी टी स्पून कारं तगिनंत उप्पु तगिनंत पसुपु चिटिकेडु पोपु दिनुसुलु टी स्पून एंडुकोब्बरि पोड़ी टेबल स्पून करिवेपाकु रेंडु रेम्मलु जीडिपप्पु कोद्दिगा कोत्तिमीर कोद्दिगा नूने मूडु टेबल स्पून्लु धनियाल पोड़ी टी स्पून कावाल्सिन पदार्थालु चूसां कदा ओके अंडि సిద్ధంగా ఉన్నా నేర్చుకోవడానికి రైట్ థాంక్యూ సిమ్లో ఉంచండి సిమ్లో పెట్టండి కొద్దిగా సిమ్లో చేయండి ఓకే చెప్పు ఇప్పుడు కొద్దిగా మీరు ఏం చెప్పారు ఆయన చేస్తారు చేయనీయండి అలవాటే కదా కొత్త కాదు అలవాటే అలవాటే కదా కొత్త కాదు కదా ఎంతనే తాపత్రయం ఉంటుంది కదా చూస్తుంటే కదా చేస్తున్నారు అని సో మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చిందండి వంట చేయాలని మీకు చిన్నప్పుడు చేసేవారా చిన్నప్పటి నుంచి పేరెంట్స్ మమ్మీ వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు నా అమ్మా నాన్నగారు అందరూ కలిసి ఉండేవాళ్ళ ముందుగా అందరూ కలిసి ఉండేవాళ్ళం మళ్ళీ అందరూ పెళ్ళిలైన తర్వాత వేరు 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 అంటే మళ్ళీ బ్రదర్స్ సిస్టర్స్ ఫోర్ బ్రదర్స్ ఫైవ్ సిస్టర్స్ అబ్బా బిగ్ ఫ్యామిలీ విత్ ద ఫ్యామిలీ సో మీరు ఎన్నో బ్రదర్ లాస్ట్ నేను మీరే లాస్ట్ జీడిపప్పు వేయించుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేయించుకోవాలి ఓకే బెండకాయ వేయించాలా బెండకాయ వేయించాలి పోపా కొద్ది వేడి గాని కొంచెం వేడిగా అయ్యాక ఓకే సో ఇంకా మీ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ అదే ఊర్లో ఉన్నారా అండి లేదండి ఇక్కడ అన్ని బైన్సాలో ఇద్దరం ఉంటాం నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ ఓకే బెంగళూరు ఓకే మొత్తం ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు అన్నమాట కలుస్తూ ఉంటారా సంవత్సరానికి ఒకసారి సంవత్సరానికి ఎందుకు మంత్లీ ఏదో ఒక ఇంట్లో ప్రోగ్రామ్ ఉంటనే ఉంటుంది ఆహా వెరీ గుడ్ అందరి ఇళ్ళలో నెలకు ఒకసారి కంపల్సరీ కలుస్తాం అందరూ ఏదో ఒక ప్రోగ్రామ్ ఏదో ఒక ప్రోగ్రామ్ ఓకే మ్యారేజ్ గాని బర్త్డేలు గాని ప్రోగ్రామ్స్ గాని ఆహా చాలా ఈవెంట్స్ చేస్తుంటారు గుడ్ 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 సో మీరు ఏంటి పాటలు అవి కూడా పాడతారని విన్నాం ఈవెంట్స్ ఆర్కెస్ట్రాల సాంగ్స్ పాడతాను ఆర్కెస్ట్రాల సాంగ్స్ పాడతారా హ సో ఇది ఆఫ్ చేసేనా అండి ఆఫ్ చేసి ఓకే బెండకాయని తీసేస్తాను ఆనియన్స్ బెండకాయ వేగి మంచి స్మెల్ వస్తుంది కదా ఇంకేం వేయాలి కొద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్ పండిగారు అమ్మా మీరు హాయిగా రిలాక్స్ అవ్వండి మీ ఆయన వండితే మనం తిని పెడదాం ఏమంటారు సరే సరే కరివేపాకు వేసి కరివేపాకు వేసి ఇప్పుడు క్యాప్సికమ్ వేసేయాలి క్యాప్సికమ్ వేసేద్దాం ఓకే క్యాప్సికమ్ వెళ్ళి కొద్దిగా మగ్గాలి క్యాప్సికమ్ అయితే కొంచెం నీళ్ళు ఏమైనా వేయాలా వద్దా లేదు వద్దు అయితే మూత పెట్టేద్దాం మూత పెట్టేద్దాం ఇది అన్ని మసాలాలు వేసిన తర్వాత అప్పుడు మూత పెడదామా ఓకే కొద్దిగా పసుపు ఓకే ఉప్పు ఓకే మిర్చి మిర్చి పౌడర్ మిర్చి పౌడర్ దీని తర్వాత ధనియా పౌడర్ పల్లీల పొడి నువ్వుల పొడి మళ్ళీ కలుపుకోదాని అవి వేసేది బెండకాయ వేసే ఇప్పుడు గరం మసాలా ఇది కొబ్బరి పొడి కొబ్బరి పొడి కొబ్బరి పొడి ఓకే పల్లీల పొడి పల్లీల పొడి ఓకే ఈ నువ్వుల పొడి అన్ని వేయించినాయి ఇవి నువ్వులు కానీ పల్లీలు కానీ వేయించినాయి వేయించి పొడి కొట్టి తెచ్చుకున్నారు అది వేస్తున్నారు మా షాప్లో స్పెషల్ మసాలాలు అవునా ఏంటి వేయించి అమ్ముతారా వేయించి కూడా ఇస్తాం అంటే ఆర్డర్ పైన అట్లా చెప్తారు కొద్దిగా టేస్టీ కోసం చింతపులుసు చింతపండు పులుసు ఓకే కొంచెం కొత్తిమీర వేశారా జస్ట్ కొద్దిగా పులుపుకేమో మన టొమాటోలు ఏం వేయలేదు కదా టొమాటో ఏం కదా అందుకోసమే చింతపండు పులుసు సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గాలి కాబట్టి
అది మగ్గుతూ మగ్గుతూ ఉంటుంది ఈ లోపల మీరు పాట పాడండి అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ మగవాని బతుకులో సగపాలు తనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ సో ఇది దేంతో బాగుంటుందండి రొట్టెతోనా రైస్ రొట్టె బాగుంటుంది రొట్టె రొట్టె చపాతీ పుల్కా గాని చాలా బాగుంటుంది చాలా బాగుంది పూరితోను కూడా తినొచ్చు పూరితో కూడా తినొచ్చు కొత్తిమీర కొత్తిమీర ఓకే బోల్ జీడిపప్పు వేశారు బెండి క్యాప్సికం కర్రీ రెడీ వెరీ నైస్ బెండి క్యాప్సికం కర్రీ మనం కూడా ట్రై చేద్దాం ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం బెండి క్యాప్సికం కర్రీ తయారీ విధానం ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి జీడిపప్పుని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి అలాగే బెండకాయల్ని వేయించుకొని పక్కన ఉంచుకోవాలి మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి దీనిలో కరివేపాకు క్యాప్సికం ముక్కలు పసుపు ఉప్పు కారం ధనియాల పొడి వేయించిన బెండకాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత గరం మసాలా పల్లీల పొడి నువ్వుల పొడి కొత్తిమీర చింతపండు గుజ్జు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఆపై వేయించిన జీడిపప్పు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి బెండి క్యాప్సికం కర్రీ సర్వ్ చేయడానికి రెడీ